కర్ణాటకను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అలజడి మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ రావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మరో 6 నెలల్లో ఇక్కడ జరగనున్న ఎన్నికల్లో కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయన్న కాన్ఫిడెన్స్లోకి వెళ్ళింది టీ కాంగ్రెస్. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా టర్న్ తీసుకుంటున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల సీన్ సడన్గా మారిపోతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పరిణామాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ పరిణామంతో టీ కాంగ్రెస్ సభ్యత్వం కూడా పెరగనుంది. దీంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి తన సొంత గూటికి చేరుతారనే వార్తలు కుప్పమంటున్నాయి. ఆయన పార్టీ మార్పుకు సంబంధించి సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అయితే ఈ వార్తలపై కొమిటిరెడ్డి రాజగోపాల్ స్పందించారు. బీజేపీ పార్టీని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ఖండించారు. కొంతమంది ఇలాంటి పోస్టులతో క్యాడర్ను అయోమయానికి గురి చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీతోనే తన ప్రయాణమని, పార్టీ మారే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఆయన పార్టీ మార్పుకు సంబంధించి రేగుతున్న దుమారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఇలా ఉంటే సోమవారం అర్ధరాత్రి సైబర్ పోలీసులు యువజన కాంగ్రెస్ వార్ రూంపై దాడి చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకోవడం కలకలాన్ని రేపుతోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లడం సరైంది కాదని ఆ పార్టీ ఫైర్ అవుతోంది. పోలీసులు ప్రభుత్వానికి బానిసలుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం త్వరలోనే వస్తుందన్నారు. ఇక దీనిపై స్పందించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, సీఎం కేసీఆర్ దొంగదాడులు, నాటకాలు యువజన కాంగ్రెస్ ను అడ్డుకోవన్నారు. కాగా బంజారాహిల్స్లోని యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూంపై సోమవారం అర్ధరాత్రి సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు జరిపారు. విలువైన డాటా, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుంటోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు నిరుద్యోగ సమస్య, అదేవిధంగా ప్రభుత్వ విధానాలపై యూత్ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ద్వారా దాడికి దిగుతున్నారు, విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ చేసిన యూత్ డిక్లరేషన్ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి కూడా సోషల్ మీడియా సపోర్ట్ నే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడులు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణ రాజకీయాల్లో వెంటనే కనిపిస్తోంది.